సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసం వెనక కుట్రకోణంపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. విద్యార్థిని రెచ్చగొట్టిన సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ సుబ్బారావును పోలీసులు అరెస్ట్ చేశారు. నరసరావుపేటలో అతన్ని అదుపులోకి తీసుకుని అల్లర్లకు ఎలా ఎప్పటి నుంచి ప్లాన్ చేశారని ప్రశ్నిస్తున్నారు. డిఫెన్స్ పరీక్షల కోసం అభ్యర్థులకు కోచింగ్ ఇస్తున్న సుబ్బారావు గుంటూరు నుంచి గురువారం రాత్రి హైదరాబాద్ వచ్చినట్లు ఇప్పటికే నిర్ధారణ అయింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసం వెనక కుట్రకోణంపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. విద్యార్థుల్ని రెచ్చగొట్టిన సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ సుబ్బారావును పోలీసులు అరెస్ట్ చేశారు. నరసరావుపేటలో అతన్ని అదుపులోకి తీసుకుని అల్లర్లకు ఎలా ఎప్పటి నుంచి ప్లాన్ చేశారని ప్రశ్నిస్తున్నారు. డిఫెన్స్ పరీక్షల కోసం అభ్యర్థులకు కోచింగ్ ఇస్తున్న సుబ్బారావు గుంటూరు నుంచి గురువారం రాత్రి హైదరాబాద్ వచ్చినట్లు ఇప్పటికే నిర్ధారణ అయింది. రెడ్డి, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కృష్ణ గుంటూరు నుంచి లైవ్ లో అందిస్తారు. కృష్ణ, ఈ కేసు దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? పోలీసులు ఎట్లాంటి అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు? ఏదైతే ఈ ఆవుల సుబ్బారావు అనే అతను ఉన్నారో, అతన్ని రాత్రి అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు, ఆయనకి సంబంధించినటువంటి గత చరిత్ర, అయితే ఇతను గతంలో ఆర్మీలో పనిచేసినట్టుగా తెలుస్తూ ఉంది. అగ్నిపథ్కి సంబంధించినటువంటి ఈ స్కీమ్కి సంబంధించినటువంటి విషయాలు ముందస్తుగానే ఇతనికి ఎలా సమాచారం వచ్చింది, ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున అభ్యర్థుల్ని రెచ్చగొట్టడం, ఆ అభ్యర్థుల్ని మొత్తాన్ని కూడా గ్యాదర్ చేయటం, వాళ్ళందరినీ కూడా వాట్సాప్ గ్రూపుల్లో వాళ్ళందరినీ కూడా మెంబర్ చేయటం, ఆ తర్వాత కూడా వాళ్ళందరినీ కూడా రెచ్చగొట్టే విధంగా మెసేజ్లు పంపించడం, వీటన్నిటి వెనకమాల ఒక పక్కా ప్రణాళిక ఉందనేది మాత్రం పోలీసులు నమ్ముతూ ఉన్నారు. నిన్న రాత్రి అదుపులోకి తీసుకున్నటువంటి సుబ్బారావుని అదుపులోకి తీసుకున్న తర్వాత ఎన్ని వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేశారు, ఎక్కడెక్కడ సమాచారం ఇచ్చారు, సికింద్రాబాద్ ఇంత పెద్ద ఎత్తున సికింద్రాబాద్కి అభ్యర్థులు తరలి రావడానికి ఎలా ప్లాన్ చేశారనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా 9 చోట్ల ఇతనికి సెంటర్లు ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఆర్మీకి సంబంధించినటువంటి ట్రైనింగ్ ఇచ్చే సెంటర్లు ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున అభ్యర్థులు కూడా ఇతను శిక్షణ ఇచ్చారు. అయితే ఆ అభ్యర్థులకు సంబంధించి కొంత ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి, తన అకాడమీకి సంబంధించినటువంటి అంశాల్లో కూడా ఇబ్బందులు వస్తాయి అనే ఒక ఆలోచనతో, దురుద్దేశంతో వీళ్ళందరినీ కూడా రెచ్చగొట్టినట్టు తెలుస్తుంది. దాని ప్రకారమే ముందస్తుగానే అంటే గురువారం ఇతను హైదరాబాద్ చేరుకొని ఆ తర్వాత అక్కడికి రాష్ట్రాల నుంచి కానీ లేదంటే గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి, నరసరావుపేట ప్రాంతం నుంచి, మొత్తం నుంచి కూడా అభ్యర్థుల్ని మెసేజ్లు అంటే వాట్సాప్లో మెసేజ్ల ద్వారా సికింద్రాబాద్కి తరలించడం, ఆ తర్వాత అక్కడ వాళ్ళకి షెల్టర్ కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఇదే సుబ్బారావుకి హైదరాబాద్లో కూడా ఒక అకాడమీ ఉంది, అక్కడ వీళ్ళందరూ కూడా ఇది ఇచ్చారా అంటే అక్కడ షెల్టర్ ఇచ్చారా, ఆ తర్వాత ఎట్లా ప్లాన్ చేశారనేది కూడా పోలీసుల దర్యాప్తులు తేలాల్సి ఉంది. అయితే ఆ తర్వాత అయితే రాత్రి అదుపులోకి తీసుకున్న తర్వాత సుబ్బారావును ఈరోజు నరసరావుపేటలో విచారణ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఎక్కడైతే ఘటన జరిగిందో, సికింద్రాబాద్లో ఘటన జరిగిందో, అక్కడికి కూడా తీసుకువెళ్తారు, అతన్ని తరలిస్తారు, అక్కడ ఎటువంటి ప్రణాళిక రచించారు, ఎక్కడ రచించారనేది కూడా అక్కడ స్పాట్కి తీసుకెళ్ళి కూడా అతను విచారిస్తారనేది కూడా చెప్తా ఉన్నారు పోలీసులు. అయితే ఇక్కడికి చేరుకున్నటువంటి గుంటూరు డివిజన్కి సంబంధించినటువంటి సెక్యూరిటీ ఆఫీసర్ కూడా అదే విషయాన్ని చెప్తా ఉన్నారు. ఎవరైతే వాట్సాప్ గ్రూపుల్లో సమాచారం ఇచ్చి ఇట్లా యువకుల్ని, ఏదైతే ఆర్మీ అభ్యర్థుల్ని రెచ్చగొట్టారో వాళ్ళందరి మీద కూడా నిఘా కొనసాగుతుందని చెప్పారు. ప్రస్తుతం మనం గుంటూరు రైల్వే స్టేషన్లో ఉన్నాం. రైల్వే స్టేషన్లో కూడా ఒక పక్కన ఆక్టోపస్ దళాలు రక్షణగా ఉన్నాయి, అదేవిధంగా జీఆర్పీఎఫ్ కానీ ఆర్పీఎఫ్ కానీ మొత్తంగా పోలీస్ స్టేషన్ ప్రాంతాలు మొత్తానికి కూడా తమ అదుపులోకి తీసుకున్నాయి. వచ్చిపోయే వాళ్ళని ఎవరినైనా సరే, వాళ్ళు ప్రయాణికులు ఏమాత్రం అనుమానంగా కనిపించినా వాళ్ళందరినీ కూడా చెక్ చేస్తున్నారు, వాళ్ళ వాట్సాప్లు కూడా చెక్ చేస్తున్నారు. ఎందుకంటే వాట్సాప్ గ్రూపుల ద్వారానే ఇంత వ్యవస్థ నడిచింది, ఇంత విధ్వంసానికి కారణమైంది. సో ప్రతి ఒక్క వచ్చే వాళ్ళందరినీ కూడా అనుమానితులుగా ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రశ్నిస్తున్నారు, అదేవిధంగా వాళ్ళ వాట్సాప్లు కూడా చెక్ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే గుంటూరు ప్రాంతంలో ఒక గుంటూరు రైల్వే స్టేషన్, అదేవిధంగా నల్లపాడు రైల్వే స్టేషన్లో
ఎక్కువగా ఈ రైల్వే బోగీలు గాని దానికి సంబంధించినటువంటి మరమ్మతులు గాని జరుగుతూ ఉంటాయి అయితే అక్కడ కూడా ఇబ్బందికర పరిస్థితులు ఏమీ తలెత్తకుండా ఇటు సివిల్ పోలీసులు అదే విధంగా రైల్వే పోలీసులు మొత్తం కూడా పహారా గాస్తున్నారు మొత్తంగా ఎవరైతే ఆవుల సుబ్బారావు ఉన్నారో ఆవుల సుబ్బారావుకు సంబంధించి విచారణ కొనసాగుతోంది ఈ మొత్తం వాట్సాప్ గ్రూపుల ద్వారా సేకరించిన సమాచారం ఎంతమందికి అభ్యర్థులు పంపించారు ఇంకా అంటే నిన్న సికింద్రాబాద్ తర్వాత ఈ రోజు గుంటూరు మీద కూడా గుంటూరు రైల్వే స్టేషన్ మీద కూడా దాడి చేయడానికి వస్తున్నటువంటి అభ్యర్థులను కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు దాదాపు 200 మందిని అదుపులో తీసుకున్నారు ఇంకా ఇట్లా ఇంకేమన్నా గ్రూపులు ఉన్నాయా ఇంకెవరికైనా సమాచారం పంపించారా నిన్న ఈ రోజుతోనే ఈ వ్యవహారం అంతా సద్దుమణుగుతుందా లేదంటే దీర్ఘకాలిక ప్రణాళిక ఏమన్నా ఉందా కేవలం రైల్వే స్టేషన్లను మాత్రమే టార్గెట్ చేసుకున్నారా లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఆస్తుల మీద కూడా ఏమన్నా దాడి చేసే ప్రయత్నం జరుగుతుందా అనేది కూడా కూలంకుషంగా పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు అయితే ఎక్కడికక్కడ వచ్చే అభ్యర్థుల్ని సాధారణమైన పరిస్థితుల్లో కూడా సాధారణమైన ప్రాంతాల్లో కూడా కేవలం రైల్వే స్టేషన్లోనే కాదు అనేక ప్రధాన కూడల వద్ద కూడా పోలీసులు పహారా కొనసాగుతుంది అక్కడ కూడా అనుమానంగా ఉన్నటువంటి ఎవరైనా అభ్యర్థులు ఇటువైపు రావడానికి గాని లేదా కేంద్ర ప్రభుత్వ కార్యాలయానికి సంబంధించినటువంటి కార్యాలయాల వైపు వెళ్ళే ప్రయత్నం గాని చేస్తున్నా వాళ్ళందరినీ కూడా ప్రశ్నిస్తున్నారు అనుమానంగా ఉన్న వాళ్ళని అదుపులోకి తీసుకుంటున్నారు మరోవైపు సుబ్బారావుని పూర్తి స్థాయిలో విచారణ చేస్తే మరింత సమాచారం వస్తుంది అదేవిధంగా ఎక్కడైతే ఈ ఘటన జరిగిందో అక్కడికి కూడా తీసుకెళ్లి విచారణ చేస్తామనేది పోలీసులు చెప్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఎస్ కృష్ణ ఈ అల్లర్ల వెనుక కావచ్చు ఈ వాట్సాప్ గ్రూపులకు సమాచారం పంపించే దాంట్లో కావచ్చు ఈ మొత్తం వెనుక కూడా ఓన్లీ ఒక సుబ్బారావే ఉన్నారా లేదంటే ఇంకెవరైనా ఉన్నారు అనే ఆ కోణంలో ఇంకెవరైనా అనుమానితులు ఉన్నారని పోలీసులు ఏమైనా చెప్తున్నారా ఏమైనా ఇట్లాంటి కోణంలో ఏమైనా దర్యాప్తు చేస్తున్నారా ప్రస్తుతానికి గుంటూరు జిల్లా ప్రాంతానికి సంబంధించి అంటే కేవలం పల్నాడు ప్రాంతానికి సంబంధించి ఒక సుబ్బారావు అనే కీలక అనుమానితుడిని తీసుకొని అతనికి దగ్గర ఉన్నటువంటి సమాచారం తీసుకుంటున్నారు అయితే అతను ఎవరెవరికి సమాచారం అందించారు ఎంతమందికి వాట్సాప్ గ్రూపుల ద్వారా సమాచారం ఇచ్చారనేది తెలియాల్సి ఉంది అయితే పోలీసులకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తున్న దాని ప్రకారం మరొక 4-5 కీలక సూత్రధారులు ఉండవచ్చు ఎందుకంటే ఇంత నెట్వర్క్ కేవలం ఒక వ్యక్తి చేయడు ఆ కీలక నెట్వర్క్ ద్వారా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్ని గ్రూపులకి ఈ సమాచారాన్ని విస్తరించారనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు